Subscribe to Color Frames. అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో నికోలస్ పూరన్ విశ్వరూపం చూపించాడు. కరీబియన్ విధ్వంసం ముందు ప్రత్యర్థి బౌలర్లు నిలవలేకపోయారు. ఫోర్లు సిక్సర్ వర్షం కురిపిస్తూ సునామీ ఇన్నింగ్స్ ఆడారు. పూరన్ బాదుడికి గ్రౌండ్ చిన్నబోయింది. ఎంఐ న్యూయార్క్కు ప్రాతినిధ్యం వహించిన పూరన్ కేవలం 55 బంతుల్లో 137 పరుగులతో ప్రత్యర్థి జట్టు బౌలర్ల కళ్లల్లో రక్తం పారించాడు. అయితే పూరన్ ఊచకోత అక్కడితో ఆగేలా లేదు. టీమిండియా వెస్టిండీస్తో 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోకి సిక్సర్ల సునామీ కరీబియన్ విధ్వంసకరుడు అడుగుపెట్టనున్నాడు. 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతుంది. ట్రినిడాడ్లోని బ్రియన్ లారా క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వన్డే సిరీస్కు దూరమైన విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పటికే పలువురు సీనియర్ల రాకతో పాటు మాజీల రీఎంట్రీతో విండీస్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇప్పటికే బ్యాటింగ్ ఫార్మాట్లో ఫెయిల్ అవుతున్న టీమిండియా ఆటగాళ్లు T20 సిరీస్లో పుంజుకోకపోతే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. T20 సిరీస్ను సెలెక్ట్ అయిన ఆటగాళ్లలో కెప్టెన్ రోమెన్ పావెల్, వైస్ కెప్టెన్ కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేస్, షెస్మార్హ్ హెట్మయర్, జాసన్ హోల్డర్, షై హోప్, అఖిల్ హోసెన్, అల్జరీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఓబెడ్ మెకాయ్, నికోలస్ పూరన్, ఓషానే థామస్, రొమారియో షెఫర్డ్, ఓడియన్ స్మిత్లు ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.